ఈ రోజు మనం నేర్చుకుందాం దశాంశాలకు సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ పొరపాట్ల గురించి అపోహ ఒకటి ఒకరోజు ఉపాధ్యాయుడు పిల్లలను ఒకటి బై రెండుని దశాంశ రూపంలో వ్యక్తపరచమని కోరారు మనీష్ ఒకటి బై రెండు దశాంశ రూపాన్ని సున్నా పాయింట్ ఒకటిగా నీరజ్ ఒకటి పాయింట్ రెండుగా సీమ సున్నా పాయింట్ ఐదుగా రాశారు వీరిలో సరైన సమాధానం ఎవరు రాశారో కనుక్కోండి చూద్దాం పిల్లలకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే భిన్నాలను దశాంశ రూపంలో సూచించడానికి భిన్నాల హారం పది వంద వంటి సంఖ్యలో ఉండాలి చాలా మంది విద్యార్థులు విస్మరిస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ హారం పది కాదు అని మరియు వారు దశాంశ బిందువు తర్వాత ఒకటి బై రెండు యొక్క లవాన్ని వ్రాస్తున్నారు మరియు ఒకటి బై రెండు యొక్క దశాంశ రూపాన్ని సున్నా పాయింట్ ఒకటిగా వ్రాస్తున్నారు మంది విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే దశాంశ రూపంలో భిన్నాన్ని సూచించేటప్పుడు దశాంశ బిందువుకు ముందు లవము వ్రాయబడుతుంది మరియు దశాంశ బిందువుకు తర్వాత హారం వ్రాయబడుతుంది ఈ రెండు సమాధానాలు తప్పు కాబట్టి ఎంపిక ఒకటి మరియు ఎంపిక రెండు తప్పు సరైన అవగాహన ఏంటంటే పది వంద వెయ్యి వంటి సంఖ్యలను కలిగి ఉన్న ఒకటి బై రెండు సమానమైన భిన్నాలను కనుక్కోవాలి లవం ఒకటి మరియు హారం రెండూని ఐదు ద్వారా గుణిస్తే మనకు ఐదు బై పది సమానంగా ఉంటుంది ఇది దశాంశ రూపంలో సున్నా పాయింట్ ఐదుగా సూచించబడుతుంది కాబట్టి ఒకటి బై రెండు ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఐదు అంటే ఎంపిక మూడు సరైన సమాధానం అపోహ రెండు దశాంశ సంఖ్యల పోలికను బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు సమీర్ను ఒక ప్రశ్న అడిగాడు దశాంశ సంఖ్యలు సున్నాకంటే తక్కువగా ఉంటాయా దీనికి సమీర్ సమాధానం అవును అని ఇచ్చాడు సమీర్ సమాధానం సరైనందా లేదా చెప్పగలరా చాలాసార్లు దశాంశ సంఖ్యలు సున్నాకన్నా చిన్నవని ఒక అపోహ ఈ అవగాహనతో సమీర్ యొక్క సమాధానం సరైనదిగా భావించబడుతుంది మరియు ఒకటి తప్పు సమాధానం సరైన అవగాహన ఏంటంటే దశాంశ సంఖ్యలు సున్నా కంటే ఎక్కువగా ఉన్న మొత్తంలో కొంత భాగాన్ని సూచిస్తాయి మనం సంఖ్యారేఖలో దశాంశ సంఖ్య సున్నా పాయింట్ ఐదును సూచిస్తే అది సున్నా యొక్క కుడివైపున ఉంటుందని గమనిస్తాం మీకు తెలిసినట్టుగా సంఖ్యారేఖపై రేఖపై కుడివైపు వెళ్లేటప్పుడు సంఖ్య యొక్క విలువ పెరుగుతుంది మరియు ఎడమవైపు వెళ్లేటప్పుడు తగ్గుతుంది ప్రతి దశాంశ సంఖ్య సున్నా యొక్క కుడివైపున సూచించబడుతుంది కాబట్టి దశాంశ సంఖ్యలు సున్నా కన్నా ఎక్కువ కాబట్టి ఎంపిక రెండు సరైన సమాధానం ఇప్పుడు దశాంశానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం స్థాన విలువ పట్టికలో దశాంశ సంఖ్యలను సూచిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు స్థాన విలువ పట్టికలో కూడా దశాంశ బిందువును సూచిస్తున్నారు ఇది చాలా వరకు తప్పు స్థాన విలువ పట్టికలో మనం సంఖ్యలను వాటి స్థానాల్లో సూచిస్తాం ఎందుకంటే సంఖ్యలోని అంకెల విలువ వాటి స్థానాల మీద ఆధారపడి ఉంటుంది మూడు పాయింట్ నాలుగులో వలె నాలుగు పదవ స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ సున్నా పాయింట్ నాలుగు అయితే స్థల విలువ పట్టికలో మనం నాలుగుని మాత్రమే సూచిస్తాం ఇక్కడ మనం దశాంశ బిందువును సూచించాం సంఖ్యలలో అంకెల స్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది విద్యార్థులు పదవ మరియు పదుల స్థానాల మధ్య గందరగోళం చెందుతుంటారు ఈ విధంగా వారర్థం చేసుకున్నారు ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిదిలో మూడును పదవ వద్ద అంకెగా మరియు ఎనిమిది పదుల స్థానంలో ఒక అంకెగా పరిగణిస్తున్నారు దశాంశ బిందువు యొక్క కుడివైపున దశాంశ స్థానం మరియు పదుల స్థానం దశాంశ బిందువు యొక్క ఎడమ వైపున రెండవ స్థానం మనం ఒక బారును ఒకట్ల ద్వారా పరిగణిస్తే అప్పుడు పది బారుల సమూహాన్ని పదవవంతు అని పిలుస్తారు ఇప్పుడు మనం ఒక బారుని తీసుకుని పది సమాన భాగాలుగా విభజిస్తే దానిలో ఒక భాగాన్ని పదవ అంటారు అందువల్ల పదుల స్థానంలో అంకె పది ఒకట్ల సమూహాలను సూచిస్తుంది మరియు పదవ స్థానంలో ఉన్న అంకె ఒక ఒకట్ల యొక్క పది సమాన భాగాలలో ఒక ఒకట్ల యొక్క ఎన్ని భాగాలు తీయబడిందో సూచిస్తుంది కొంతమంది విద్యార్థులు ఒకట్లు ఉన్న తర్వాత ఏకాంశ స్థానాన్ని కూడా జతచేస్తారు అసలు అలాంటి స్థానమే లేదు పదవ స్థానం అనేది దశాంశ బిందువు తర్వాత ఉంటుంది పదవ ఒకటి బై పదిగా సూచించబడుతుంది ఈ విధంగా ఏకాంశ అంటే బై ఒకటి అంటే ఒకటి అని అర్థం కానీ మనం ఒకట్ల స్థానంలో ఒకటి మాత్రమే సూచిస్తాం కాబట్టి మనకు ఏకాంశ స్థానం అవసరం లేదు మరియు అందుకే మనం దాన్ని ప్రాతినిధ్యం వహించాం రోజు మనం దశాంశాలకు సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పుల గురించి చూశాం